అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ మూడు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు వాటిలో వాస్తవాలు వాటి వెనుక ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు మనకు ఈ వీడియో ఓన్లీ ఈ వీడియో మీదే రెండు వందలు రెండు వందల యాభై కొత్త సబ్స్క్రిప్షన్స్ వచ్చాయి కానీ ఈ మధ్య ఈ నాలుగు రోజుల నుంచి కూడా కొంచెం ఒక పదో ఇరవై తగ్గుతున్నాయి అన్నమాట అంటే నూట యాభై నూట డెబ్భై అలా వస్తున్నారు దానికి కారణం ఏంటంటే షేర్స్ ఎక్కువ జరగట్ల నేను చూశాను ఎక్కువ మంది షేర్ చేయట్ల సో కంటెంట్ నచ్చిన వాళ్ళు డైలీ అలవాటైన వాళ్ళు షేర్స్ చేయండి అలాగే లైక్ చేయండి మనం మాట్లాడుతున్న టాపిక్స్ మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు ఎందుకంటే నిన్న సుప్రీంకోర్టులో చంద్రబాబు గారి కేసులో తీర్పు రిజర్వ్ చేశారు యాక్చువల్లీ శుక్రవారం వెలువడే అవకాశం ఉంది అని ఈనాడులో రాశారు కానీ దసరా సెలవులు ఉన్నాయి కోర్టుకి ఇరవై మూడో తేదీ నుంచి ఇరవై ఎనిమిది వరకు దసరా సెలవులు ఉన్నాయి అంటే సోమవారం నుంచి శనివారం వరకు నెక్స్ట్ సోమవారం నుంచి నెక్స్ట్ శనివారం వరకు దసరా సెలవులు ఉన్నాయి కాబట్టి తీర్పు శుక్రవారం వస్తే వచ్చినట్టు లేకపోతే మాత్రం ఇంకో పది రోజులు లోపల ఉన్నట్టే సో తీర్పు ఏమొస్తుంది అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం నిర్ణయం తీసుకుంటుంది ఏం జడ్జిమెంట్ ఇస్తుంది అని మధ్యంతర బెయిల్ అడిగారు హరీష్ సాల్బే గారు మధ్యంతర బెయిల్ కూడా సుప్రీంకోర్టు అంగీకరించలేదు మేము తుది తీర్పిస్తాం కదా ఇప్పుడు ఎందుకు మధ్యంతర బయలు అని అడిగారు అలాగే ముకుల్ రాజ్గీ గారు ఇంకా వాదనలు వినిపించాలి అన్నారు సరే ఇంకా మీరు ఏమైనా వాదనలు వినిపించాలంటే లిఖితపూర్వకంగా రాసేవ్వాలి రాసివ్వండి ఫ్రైడేలోగా అన్నారు ఫ్రైడే వరకు గడువు ఇచ్చారు లిఖితపూర్వక వాదనల కోసం సో లిఖితపూర్వక వాదనలను అంత పట్టించుకుంటారా లేదా అనేది కూడా న్యాయ పరిభాషలో చెప్పాలంటే అది అంత ముఖ్యం కాదు దాన్ని అంత ప్రయారిటీలోకి తీసుకోరు అని నేను ఒక లాయర్ గారు చెప్తున్నారు కాబట్టి నైంటీ పర్సెంట్ శుక్రవారమే తుది తీర్పు రావచ్చు నైంటీ పర్సెంట్ ఛాన్స్లు ఉన్నాయి శుక్రవారం తుది తీర్పు రావడానికి లేని పక్షంలో దసరా తర్వాతే ఇంకా మర్చిపోవలసింది దసరా తర్వాత అంటే ఇరవై ఈ నెలఖరనే సో చూద్దాం ఏం జరుగుద్దు అనేది అంతకుమించి ఏం చేయలేం కదా సుదీర్ఘంగా సాగిన వాద ప్రతివాదాలు పాత వాదననే వినిపించిన ఏపీ ప్రభుత్వ న్యాయవాది అది కరెక్టేనండి నేను నిన్న చూసా కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ముకుల్ రాకీ గారు ఏమైనా కొత్త పాయింట్ తీసుకొస్తారేమో కొత్తగా వాదిస్తారేమోనని చూసా కానీ లేదు పాత పాయింటే పాత అంశాలే ఇది రెండు వేల పదిహేడుకు ముందు ఉన్న కేసు రెండు వేల పదిహేను పదహారులో నమోదైన కేసు సో సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తించదు అవే పాయింట్లు నిన్నంతా కూడా వాదిచ్చారనమాట సో మేము ఇప్పుడు ప్రధాన కేసును ఉన్నాము విన్నాము తీర్పు వెలువరిస్తాం అంటూ విచారణ ముగించిన ధర్మాసనం అది సో ఈ అంశాన్ని మూడు పత్రికల స్కిల్ కేసులో తీర్పు రిజర్వ్ సుప్రీంలో ముగిసిన వాదనలు సెవెంటీన్ ఏను వర్తింప చేయకపోతే రాజకీయ కక్ష సాధింపులకు ఛాన్సు బాబు న్యాయం చేసినట్టు ప్రభుత్వం ముందే భావించిందా హరీష్ సాల్వే విచారణ పూర్తయ్యేదాకా అరెస్ట్ చేయొద్దు ఫైబర్ నెట్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశం సో సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వ్ చేసిన సంగతి ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు ఏమైనా సాక్షిలో రాశారంటారా వార్త ఎక్కడైనా ఉందంటారా ఎక్కడైనా వార్త ఉందా సాక్షిలో ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది కానీ యాడ్ అడ్డం వచ్చేసింది వై ఈజ్ అచీవింగ్ నెట్ జీరో ఇంపార్టెంట్ సరే యాడ్ అడ్డం వచ్చింది మళ్ళీ చూద్దాం కానీ సో తర్వాత ఈనాడులో బ్యానర్ వార్త కాశ్మీర్ను చూశాను కాశ్మీర్ను చూసైనా కళ్ళు తెరవరా ఆ రాష్ట్రంలో దర్బార్ మూవ్ పేరుతో ఆరు నెలలకు ఒకసారి రాజధానిని మార్చిన ఓయినం రెండు నూట నలభై తొమ్మిదేళ్ళ సాంప్రదాయానికి రెండు వేల ఇరవై ఒకటిలో మంగళం ఏపీలో పాలకులు చిత్తానికి రాజధానిని మార్చేస్తారా కాశ్మీర్లో గతంలో ఆరు నెలలకు ఒకసారి రాజధాని మార్చేవాళ్ళు కదా కానీ రెండు వేల ఇరవై ఒకటి నుంచి దాన్ని ఆపేసి ఒకే చోట స్థిరమైన రాజధాని ఏర్పాటు చేసుకున్నారు సో దాన్ని చూసి కూడా మనం నేర్చుకోలేదా ఇంకా మనం మూడు రాజధానుల పాట ఎందుకు పాడుతున్నాము అనే అర్థంతో ఈనాళ్ళు క్లియర్గా రాశారు తెగల మధ్య పోరు రాజకీయ సాంస్కృతిక కారణాలతో దశాబ్దాల క్రితం మూడు రాజధానులు ఏర్పాటు చేసుకున్న దక్షిణాఫ్రికా వాటి నిర్వహణ భారమై ఇప్పుడు తలలు పట్టుకుంటోంది తల పట్టుకుంటోంది దర్బార్ మూవ్ పేరుతో ఆరు నెలలకు ఒకసారి ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని జమ్మూ శ్రీనగర్ మధ్య తరలించే విధానం ఆ ఆధునిక కాలంలో ఎంత అవసరం అనవసరం ప్రక్రియ గుర్తించి అక్కడ ప్రభుత్వం ఇటీవలే ముగింపు పలికింది ఇలా ప్రపంచమంతా కాలం చెల్లిన విధానాలని సమీక్షించుకుంటూనో పూర్తిగా పనికిరావనుకుంటున్న వాటిని రద్దు చేస్తూనో పునరాలోచించుకుంటూనో ముందుకు వెళుతుంటే రివర్స్ పాలనకు పెట్టింది పేరైనా జగన్ ప్రభుత్వం కేవలం అమరావతిని సర్వనాశనం చేయాలన్న ఏకైక లక్ష్యంతో నిన్నటి వరకు మూడు రాజధానులు పాట పాడింది రాజధానిని అమరావతి నుంచి మార్చడం కుదరదని హైకోర్టు విస్పష్టంగా చెప్పినా పెడజేవను పెట్టి ఇప్పుడు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం ముసుగులో కుట్రపూరితంగా రాజధానిని విశాఖకు తరలించేందుకు ప్రయత్నిస్తోంది అని రాసుకొచ్చారనమాట అలాగే తుగ్లక్ చర్యే కాదా తుగ్లక్ చర్యే కదా ఆంధ్రప్రదేశ్ పాలకులపై తుగ్లక్ ప్రభావం బలంగా ఉన్నట్టుంది దక్షిణాఫ్రికా పాల దక్షిణాఫ్రికాలో పాలనా రాజధాని ప్రిక్టోరియాలో కేప్ కేప్టౌన్లో న్యాయ రాజధాని బ్లూమ్ ఫాంటైన్లో ఉన్నాయి అప్పట్లో అక్కడ ఎందుకు అలా చేశారో తెలియదు కానీ ఇరవై ఒకటవ శతాబ్దంలో అలా చేయాలనుకోవడం విషాదం ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయడమే కాకుండా విశాఖ అమరావతిలో హైకోర్టు బెంచ్లు కూడా పెడతారట వేసవిలో శాసనసభ సమావేశాలు విశాఖలో జరుపుతారట ఇదంతా నిర్ణయం లాగే ఉంది జమ్మూ కశ్మీర్లో రాజధాని మార్పునకు అక్కడ వాతావరణ పరిస్థితులే కారణం ఆంధ్రప్రదేశ్కు అలాంటి సమస్య ఏముంది అమరావతి అంటే కేవలం ఆంధ్రప్రదేశ్దే కాదు మొత్తం దేశ ప్రయోజనాలు ఆ నగరంలో ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనను తీవ్రంగా ఖండిస్తూ దానివల్ల జరిగే అనర్థాలను వివరిస్తూ ప్రముఖ పాత్రికేయుడు ది ప్రింట్ ఎడిటర్ శేఖర్ గుప్తా విడుదల చేసిన వీడియోలో చెప్పిన మాటలు ఇవి అమరావతిలో కేవలం ఆ రా ఆంధ్రప్రదేశ్దే కాదు దేశ ప్రయోజనాలు మొత్తం ఆ నగరంలో ఉన్నాయని ప్రముఖ జర్నలిస్టు శేఖర్ గుప్తా గారు ఒక వీడియో విడుదల చేసి చెప్పారు సో చూడండి అది రాజధాని వికేంద్రీకరణ చెడు ప్రభావం ఎంత దారుణంగా మన రాష్ట్రం మీద పడబోతోంది అనే దానికి ఈ ఉదాహరణ ఉంటుందన్నమాట సో రాజధాని వికేంద్రీకరణ అనే నిర్ణయమే తప్పు అటువంటి ఆలోచనే తప్పు దానికి చట్టం అంగీకరించకపోయినా కోర్టులు ఒప్పుకోకపోయినా శాసనసభలో బిల్లు వెనక్కి తీసుకున్నారు కానీ విశాఖపట్నానికి వెళ్ళిపోతాం విశాఖపట్నానికి వెళ్ళిపోతామని చెప్పుకుంటూ వస్తున్నారు కాలం గడిపేస్తున్నారు విశాఖపట్నం వెళ్ళట్లేదు ఊరిస్తున్నారు వెళ్ళము అని చెప్పట్లేదు సో ఇదంతా కూడా దీన్ని ఏమంటారు ఎవరు ఏం పేరు పెట్టుకుంటే ఆ పేరు పెట్టుకోండి ఈనాడులో రాశారు కదా ఇది తొగలకు జరిగాయి కదా అని సో ఎవరు ఏమనుకుంటే అది అనుకోవచ్చు కానీ ఒకటి మాత్రం నిజం రాజధాని మార్చడం వలన విశాఖపట్నానికి వెళ్ళడం వలన రాష్ట్రానికి ఇసుమంత ప్రయోజనం వన్ పర్సెంట్ ప్రయోజనం కూడా ఉండే అవకాశం లేదు కానీ పాలకులు ఆ విషయం ఆలోచించట్ల అమరావతిని అభివృద్ధి చేస్తే ఆ క్రెడిట్ చంద్రబాబుకి వెళ్ళిపోద్ది కమ సామాజిక వర్గానికి వెళ్ళిపోద్ది అనే కోణంలో మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప అమరావతిని అభివృద్ధి చేస్తే ఆంధ్రప్రదేశ్ నిలబడుతుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అనే కోణంలో ఆలోచన రావట్లేదు అసలు ఆలోచన తీరు మారితేనే ఇవన్నీ మారతాయి కానీ ఆలోచన తీరే మారినప్పుడు ఎవడైనా చేయలేడు పాపం గుత్తేదారులు వైకాపాలనలో దయనీయ పరిస్థితి ఏళ్ళు గడుస్తున్న బిల్లులు రాక తీవ్ర వేదన అప్పులు తీర్చలేక మానసిక ఒత్తిడి ధర్నాలు ఆందోళనలు ప్రభుత్వానికి వినతలు ఆత్మహత్యలే శరణ్యమని వాపోయినా దక్కని ఫలితం దాదాపుగా లక్ష కుటుంబాలు మన రాష్ట్రంలో సుమారుగా లక్ష మంది గుత్తేదారులు ఉన్నారు క్లాస్ వన్ అంటే క్లాస్ వన్ స్థాయి నుంచి అత్యున్నత స్థాయి నుంచి చిన్న స్థాయి స్థాయి ఒక పాతిక లక్షలు యాభై లక్షలు పనులు చేసుకునే చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా క్లాస్ వన్ పెద్ద కాంట్రాక్టర్ల నుంచి దాదాపుగా లక్ష మంది ఉన్నారు ఆ లక్ష మందిలో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరేలే ప్రభుత్వం మారినా మాకేం ఇబ్బంది లేదని అనుకునే వాళ్ళే చాలామంది ఉన్నారు కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే వాళ్ళకి అర్థమైపోయింది సీన్ ఏంటి ఈ ప్రభుత్వం ఎలా పరిపాలించబోతోంది అనేది అర్థమైంది ఎందుకంటే వైసీపీ వచ్చిన ఒక నెల రోజుల్లోనే నెల రోజులు కూడా కాదు మే ముప్పయో తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు రెండు వేల పంతొమ్మిది మే ముప్పైనా రెండు వేల పంతొమ్మిది జూన్ ఏడునో ఎనిమిదినో ఒక జీవో వచ్చింది ఆ జీవో అర్థం ఏంటంటే ఇరవై ఐదు శాతం లోపు పనులు ఉన్న వాటిని రద్దు చేశారు ఆపేశారు టెండర్లు క్యాన్సిల్ చేశారు పనులు రద్దు చేశారు ఇరవై ఐదు శాతం లోపు పనులు జరిగినవి అప్పటి వరకు అంటే ఉదాహరణకు ఒక చెరువు అభివృద్ధి ఏదో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం చందలూరులో ఒక చెరువు అభివృద్ధి దానికి ఒక మూడు కోట్లు ఎంతో కేటాయించారు అనుకుందాం ఆ చెరువు చుట్టూ పార్క్ నిర్మించి కొంచెం పెద్ద అది దానికి ఒక వాటర్ ప్రాజెక్ట్ నిర్మించి వాటర్ ట్యాంక్ కట్టి మొత్తానికి ఒక మూడు కోట్లు కేటాయిస్తే దాన్ని ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసి పనులు స్టార్ట్ చేశారు జూన్ వచ్చేసరికి జీవో వచ్చేసరికి ఆ పనులు ప ఫిఫ్టీన్ పర్సెంట్ పూర్తయ్యాయి సో ఆ పనులు ఆపేశారు అలాగే మరి కొన్ని రోడ్లు కూడా రోడ్ వర్క్స్ ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అయిన పనులన్నీ ఆపేశారు అర్ధాంతరంగా ఇరవై ఐదు శాతం లోపు పనులు జరిగినవి ఆపేయండి ఆ పనులు చేయొద్దు ఆ పనులు రద్దయ్యాయి ఆ టెండర్లు రద్దు అయ్యాయి అని పిలిచారు అప్పుడు కాంట్రాక్టర్లకు చాలా క్లియర్గా అర్థమైపోయింది ఎస్ ఈ ప్రభుత్వం రివర్స్లో వెళ్ళబోతోంది వీళ్ళు పనులు చేయని పనులు చేయరు చేయనివ్వరు చేసిన బిల్లులు ఇవ్వరు అని అర్థమైపోయింది అక్కడితో కొంతమంది కాంట్రాక్టర్లు జాగ్రత్త పడ్డారు కానీ కాంట్రాక్టర్లు ఎంత జాగ్రత్త పడినా వేరే పనులు చేయలేరు కదా వాళ్ళకి అది అలవాటైంది కదా సో వాళ్ళ వృత్తే అది కదా కానీ చిన్న చిన్న పనులు చిన్న చిన్న పనులు చేసుకుంటూ టెండర్లు వేసుకుంటూ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో కొన్ని పనులు చేశారు కానీ బిల్లులు రాలే దాదాపుగా కాంట్రాక్టర్లకి లక్షా ఇరవై వేల కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి కోర్టులు చెప్పినా ఇవ్వట్లేదు ఎవరు చెప్పినా ఇవ్వట్లేదు బిల్లులన్నీ నిధులు మళ్ళీ దాని ఎఫెక్ట్ ఎలా ఉంది ఆర్ఎన్బిలోను పంచాయతీరాజ్లోను మున్సిపల్ శాఖలోను ఇప్పుడు టెండర్లు వేస్తున్నా మేము పనులు మీరు పనులు చేయండిరా మేము డబ్బులు ఇస్తామంటున్నా ఎవరు రావట్లే బాబు మీ డబ్బులు వద్దు మీ పనులు వద్దు మమ్మల్ని వదిలేయండి అని అంటున్నారు సో అదే ఇప్పుడు పాత బిల్లు ఇస్తేనే వీళ్ళు కొత్త పనులు చేయడానికి రెడీ అవుతున్నారు నిన్న మొన్నటి వరకు ఆయన ఆయనకేంట్రా గుత్తేదారు అన్నవాళ్లే ఇప్పుడు అయ్యో పాపం గుత్తేదారా అని సానుభూతి చూపిస్తున్నారు నాలుగున్నరేళ్లుగా జగన్ ప్రభుత్వం వాళ్లను తిప్పలు పెడుతున్న తీరు చూసి జాలి పడుతున్నారు ఆస్తులు తాకట్టు పెట్టి దొరికిన కాడికి అప్పులు తీసుకొని పనులు చేసిన గుత్తేదారులు ఏళ్లు గడుస్తున్న ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో రుణాలు తీర్చలేక తీవ్ర మానసిక సంఘర్షణకు లోనవుతున్నారు వీధుల్లోకి వచ్చి ధర్నాలు చేశారు చెప్పులతో కొట్టుకున్నారు ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు కొందరైతే మరణాలకు పాల్పడ్డారు గుత్తేదారులు బిల్లుల కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సిన రావడం వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పు అదే పరిస్థితి గుత్తేదారులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో చూశారు ఇదిగోండి ఈ కార్టూన్ చేశారా వీళ్ళందరూ గుత్తేదారులు ఒకవైపు ధర్నాలు ఆందోళనలు ఆస్తులు తాకట్టు పెట్టారు అవమానాలు ఎదుర్కొన్నారు అప్పులు చేశారు ఇన్ని భరిస్తూ బాబుబాబు మా పెండింగ్ బిల్లులు ఇవ్వండి అని చెప్పి సీఎం గారిని అభ్యర్థిస్తుంటే సీఎం గారు మాత్రం మన ఇవ్వండి బిల్లులు బయట వాళ్ళకి ఎవరికే ఇవ్వద్దు కేవలం మన వాళ్ళు అయితేనే బిల్లులు ఇవ్వండి బయట వాళ్ళని ఆపేయండి అని అంటున్నారండి అది చూసారా అందుకే గుత్తేదారుడికి ఉరే శరణ్యం అనేటట్టు ఇచ్చారు పాపం ఆ కార్టూన్లో ఎంతో అర్థం ఉంది ఇక చితికిల పడిన సాగు ఖరీఫ్లో కరువు ఘంటికలు ఇరవై నాలుగు లక్షల ఎకరాల బీడు ఆరు లక్షలకు పైగా ఎకరాల్లో పడని నాట్లు వేరుశనగ సాగు నలభై శాతం మాత్రమే మొదటిసారిగా కొన్ని దశాబ్దాలలో మొదటిసారిగా మనకు వర్షం ముఖం చాటేసింది తీవ్రమైన కరువు గతంలో కరువు ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు ఆల్టర్నేటివ్ మార్గాలు చూసాయి రైతులను ఏదో ఒక విధంగా వేరే వ్యవసాయం వైపు దారి మళ్లించాయి రైతులను మోటివేట్ చేశారు రైతులను చై చైతన్యం కలిగించారు కొత్తగా నీరు ఇవ్వడానికి వేరే పద్ధతులు స్ప్రింక్లర్లు అని డ్రిప్ ఇరిగేషన్ అని రెయిన్ గన్స్ అని అటువంటివి తీసుకొచ్చారు కానీ ఈ ప్రభుత్వం అటువంటి ప్రయోగాలు చేయట్లేదు అటువంటి ప్రయత్నాలు చేయట్లేదు వర్షం రావట్లేదా పోనీ అనేటట్టు ఉన్నారనమాట సో అందుకే చూసారా ఇరవై నాలుగు లక్షల ఎకరాలు బీడైందంట బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో నీరు లేక ఎండిపోతున్న వరిపైరు వ్యవసాయానికి చైతన్యం ఈ ప్రాంతం కారంచేడు నియోజక కారంచేడు ఆ ప్రాంతం మొత్తం పరుచూరు నియోజకవర్గం వ్యవసాయానికి వాళ్ళు చైతన్యవంతంగా ఉంటారనమాట అక్కడ రైతులు అటువంటి చోట కూడా చూసారా ఎంత దారుణమైన పరిస్థితి ఉందో మండలం స్వర్ణ గ్రామంలో నీరు లేక వండిపోతున్న ఎండిపోతున్న వరిపైరు ఖరీఫ్ ముగిసింది సాగు చితికి పడింది నీరందక వేసిన పంటలు దక్కేలలేవు సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే ఖరీఫ్లో ఇరవై నాలుగు లక్షల ఎకరాల్లో పంటల సాగు తగ్గిపోయింది మొత్తం విస్తీర్ణంలో ఆహార పంటల సాగు ఎనిమిది పాయింట్ ఇరవై లక్షల ఎకరాలు తగ్గింది ఆరు పాయింట్ పంతొమ్మిది లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడలేదు నూనె గింజల పంటలు నలభై ఎనిమిది శాతం విస్తీర్ణంలోనే వేశారు అక్టోబర్ పదకొండున వ్యవసాయ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్లో పంటల సాగు ఇరవై ఏడు శాతం తగ్గింది చాలా దారుణం చాలా దారుణంగా ఉంది ఇంకా దీని దీని ఎఫెక్ట్ భవిష్యత్తులో ధరల మీద పడుతుంది పంటలు ఉత్పత్తి తగ్గిపోతే ఏమవుద్ది డిమాండ్కి తగ్గట్టు ఉత్పత్తి ఉండదు అప్పుడేమవుద్ది డిమాండ్ పెరిగిపోద్ది ఉత్పత్తి తగ్గిపోద్ది సో ధరలు పెంచేస్తారన్నమాట ధరలు పెరిగిపోతాయి ట్రావెల్స్ ఇష్టారాజ్యం రోడ్లపైన ఆగుతున్న ప్రైవేట్ బస్సులు ట్రాఫిక్ సమస్యలతో ప్రజలకు ఇది విజయవాడలో నగర సమస్యలే తర్వాత ఇది సంగతి కార్టూన్ ఒకటి ఆసక్తికరం నిన్నగాక మొన్న విశాఖపట్నం వెళ్ళిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఇక్కడ నాకు మంచి భవనం చూడమని అధికారులకు చెప్పాను విశాఖలో నా కోసం మంచి చోటు వెతకాలని అధికారులకు చెప్పానని సీఎం గారు అన్నారు కదా యాక్చువల్లీ విశాఖపట్నంలో సీఎం గారు ఎక్కడ ఉండాలో అనేది గత రెండు సంవత్సరాల కిందటి నుంచి అక్కడ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది ఆ విషయం అందరికీ తెలుసు ఒక ఐదు సంవత్సరాల పిల్లోడికి కూడా తెలుసు ఋషికొండలో నిర్మాణం జరుగుతుంది ఆ నిర్మాణం సీఎం గారి కోసమేనని సీఎం గారు క్యాంప్ ఆఫీసు సీఎం గారు బస కేంద్రం అని ఋషికొండలో దానికి తగ్గట్టు ఏడాది కిందటి నుంచే బహుశా నాకు నాకు తెలిసి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇదంతా ముందే ఊహించారేమో అందుకే ఎప్పుడో జల్సా సినిమాలో కోట శ్రీనివాసరావు చేత ఒక డైలాగ్ చెప్పించారు సో ఋషి ఇలా భీముల నుంచి టర్నింగు ఏదో ఆ డైలాగ్ ఉంటుంది ఋషికొండ నుంచి చూస్తే విశాఖ మొత్తం కనిపిస్తుంది అందంగా ఉంటుంది నాకు నాకు ఆ ప్రాంతం ఆ కొండ కావాలి అది కావాలంటే అధికారం కావాలి అధికారం కావాలంటే వెయ్యి కోట్లు కావాలి అది నువ్వు పట్టుకొచ్చాయంటాడనమాట ఆయన జూలై సినిమా జులై సినిమా అది జూలై సినిమాలో కోట శ్రీనివాసరావు డైలాగ్ అది సో అలా మనం చూసుకుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే ఫిక్స్ అయ్యి ఎక్కడుండాలని ముందుగానే ఫిక్స్ అయ్యి ఎప్పుడో ఏడాది కిందటే నిర్ణయం తీసుకొని భవనాలు కట్టడాలు కూడా అయినప్పటికీ ఏమీ తెలీదు నాకు ఎక్కడ ఇస్తారో తెలీదు నేను అధికారులకు చెప్పాను నాకు మంచి ప్లేస్ చూడమని అని చెప్పి అన్నారు సో అందుకే దానికి సెటైర్కల్గా ఈనాడులో వేశారు అధికారులు చుట్టూ తిరిగి తిరిగి ఋషికొండ వచ్చారంట ఋషికొండ దగ్గర సార్ అద్భుతమైన లొకేషన్ దొరికింది రెడీగా భవనాలు కూడా ఉన్నాయి మీకు లొకేషన్ షేర్ చేస్తున్నా అని చెప్పి అధికారులు అంటున్నారంట అంటే ఆల్రెడీ ఒక డ్రామా ప్లే ప్రకారం అన్నీ అయిపోయి స్క్రిప్ట్ ప్రకారం నాకేం తెలియదు ఎక్కడ ఒక దగ్గర లొకేషన్ చూడండి నేను వచ్చి ఉంటాను ఆయన అన్నట్టు వీళ్ళేమో బాగా ఎతికినట్టు ఎతికి ఎతికి రుచికొండను పట్టుకున్నట్టు సో అధికారులు చెప్పారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను నాకేమీ సంబంధం లేదు ఎప్పుడు ఎలా కట్టారో నాకు తెలియదు అని చెప్పుకోవడానికి చాలా అద్భుతమైన గవర్నెన్స్ అద్భుతమైన పరిపాలన సరే ఇక వేరే వార్తలకు వెళ్తే రామోజీ మా సంతకాలు ఫోర్జరీ చేశారు మినీ బస్ మినీ వ్యాన్ రెంటల్ బస్ ట్రాన్స్ఫర్ ఫుల్ డే టూర్స్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ రౌండ్ ట్రిప్స్ ఇన్ స్విట్జర్లాండ్ అండ్ యూరప్ బాగుంది అదో ఇదిగో మళ్ళీ వస్తే మాత్రం యాడ్లే చదువుతాయి ఇంకో వార్తలు చదవను మళ్ళీ యాడ్ వస్తే రామోజీ మా సంతకాలు ఫోర్జరీ చేశారు నకిలీ సంతకాలతో షేర్లను కిరణ్కు బదలాయించారు మార్గదర్శి సహ వ్యవస్థాపకుడు జీజే రెడ్డి కుమారుడు యూరి రెడ్డి వేళడి గదిలో బంధించి తుపాకీతో బెదిరించారు అది ఆయన సామ్రాజ్యం ఎదిరిస్తే ప్రాణాలు దక్కవు ప్రాణ భయంతో ఖాళీ స్టాంప్ పేపర్ పై సంతకాలు చేశాం షేర్ల బదిలీ ప్రక్రియ పూర్తి చేయలేదు ఆఫరు యాక్సెప్టెన్సీ లేనే లేనేలేవు మా సంతకాలు ఫోర్జరీ చేసి షేర్లను కిరణ్ పేరి బదలాయించారు రామోజీకి భయపడి మా ఫిర్యాదును ఎవరూ పట్టించుకోలేదు మార్గదర్శి సొమ్ము అక్రమ తరలింపుపై సిఐడి కేసులతో మాకు ధైర్యం వచ్చింది సిఐడికి ఫిర్యాదు చేశాం ఆధారాలు కావాలన్నారు మేము ఇచ్చిన ఆధారాలు పరిశీలించిన తర్వాతే కేసు నమోదు చేశారు ఇప్పుడు పాయింట్ నెంబర్ వన్ మార్గదర్శిలో వీళ్ళు వాటాదారులుగా ఉన్నారా లేదా ఒకవేళ వీళ్ళు వాటాదారులుగా ఉంటే అక్రమ డిపాజిట్లు అనే కేసులో వీళ్ళకు కూడా వాటా ఉంటుంది వీళ్ళని కూడా ఏ త్రీ గాను ఏ ఏ ఫోర్ గానో చేర్చాలి లేదు మార్గదర్శాలు వీళ్ళు వాటాదారులుగా లేకపోతే ఒకవేళ నిజంగా రామోజీరావు గారికి మొత్తం షేర్లన్నీ అక్రమంగా రామోజీరావు గారు ఫోర్ సంతకాలతో కొట్టేస్తే ఎప్పుడు ఎక్కడ ఫిర్యాదు చేశారు ఎప్పుడు ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అనేది ఇస్తే బాగుండేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రామోజీరావు గారిని వెంటాడుతుంది సిఐడి రామోజీరావు గారిని వెంటాడుతుంది అని తెలిసిన తర్వాత ఇప్పుడు తెర మీదకి వచ్చారా లేదా అప్పుడు ఘటన జరిగిన వెంటనే ఫిర్యాదు చేశారా తను ఒక ఎన్ఆర్ఐ కదా ఎన్ఆర్ఐలకు కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి కదా కొన్ని ప్రత్యేకమైన రక్షణ కవచాలు ఉంటాయి కదా సో తను పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చుగా అప్పుడు నుంచే పోరాడొచ్చుగా అప్పుడు ప్రైవేట్ కేసు వేయొచ్చుగా చదువుకున్న వ్యక్తిగా అప్పుడే ప్రైవేట్ కేసు వేయొచ్చుగా మా సంతకాలు ఫోర్జరీ చేశారు అని యాక్చువల్లీ ఇది ఎప్పుడో రెండు వేల పద్నాలుగు నాటి కథే కొత్త కథ ఏమీ కాదు నేను రాత్రి ఒక వీడియో కూడా చేశాను రెండు వేల పద్నాలుగు మే ఏడో తేదీనే సాక్షిలో ఒక వార్త రాశారు రామోజీ జీజే రెడ్డి గుర్తున్నారా అని ఈనాడు జీజే రెడ్డిదే ఈ మార్గదర్శి జీజే రెడ్డిదే ఇవన్నీ కూడా జీజే రెడ్డివే రామోజీరావు గారు వాట స్వల్పమే అనేటట్టు రాసుకొచ్చారు కానీ దాన్ని ఇప్పుడు ఎన్నికల ముందు మళ్ళీ తెర మీదకి తెచ్చారు అంతే ఎన్నికల ముందు మళ్ళీ ఆయుధంగా ఉపయోగపడుతుంది కదా అని ఈనాడిని రామోజీరావు గారిని మార్గదర్శిని వాళ్ళ ఆర్థిక మూలాలని దెబ్బతీయడానికి ఈ కేసును తెర మీదకి తీసుకొచ్చారు తప్ప అంతకుమించి ఏమీ కాదు సరే ఎనీవే ఏం జరుగుద్దు సీ తర్వాత నిన్న జాతీయ అవార్డులు పంపిణీ జరిగింది జాతీయ అవార్డులు ఇచ్చారన్నమాట ప్రధానం జరిగింది అందులో అల్లు అర్జున్కి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది పుష్ప సినిమాకి తర్వాత గ్లోబల్ టూరిజం హబ్గా భారత్ గ్లోబల్ టూరిజం హబ్గా భారతదేశం ఎదిగేందుకు అవసరమైన అన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటున్నామని ప్రధాని మోదీ చెప్పారు ఏమో పర్యాటకం కోసం వస్తారో లేదో కానీ మోదీ గారి కోసం మాత్రం వస్తారు ప్రపంచ యాత్రికులు ఒక వింత మనిషి ఉన్నారు భారతదేశంలో వెళ్ళి చూద్దాము ఒక మాంత్రికుడు ఒక మాటల మాంత్రికుడు ఒక మాయల మరాఠీ ఒక అద్భుతమైన పొలిటీషియన్ ఒక అద్భుతమైన మాటకారి ఒక అద్భుతమైన పాలకుడు భారతదేశంలో ఉన్నాడు చూద్దామని మోదీ గారి కోసం వస్తే వస్తారు రేపు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పర్యటించనున్నారు జగన్ అన్న చేదోడు పథకం కింద అర్హులైన రజిక నాయి బ్రాహ్మణ దర్జీ అన్నదమ్ములు అక్క చెల్లెమ్మల ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేయనున్నారు సో రేపు బటన్ నొక్కుతారు డబ్బులు ఎప్పుడు పడతాయో తెలియదు తర్వాత అవినీతికి పాల్పడి ఏ గురించి వాదిస్తారా సాంకేతిక కారణాలు చూపి కేసును కొట్టేయాలని టీడీపీ నేతలు కోరుతున్నారు తప్ప తమ నాయకుడు అవినీతికి పాల్పడలేదని చెప్పడం లేదని మాజీ మంత్రి మచిలీపట్నం ఎమ్మెల్యే పేరు అన్నారు సాక్ష్యాలు లేకుండా ఏ కోర్టు రిమాండ్ విధించదన్నారు సో అవినీతికి పాల్పడి సెవెంటీన్ఏ గురించి వాదిస్తారా కానీ అవి అవినీతికి పాల్పడి సెవెంటీన్ఏ గురించి వాదించకూడదు అవినీతికి పాల్పడి బెయిల్ మాత్రం తెచ్చుకోవచ్చు బెయిల్ మాత్రం మాత్రం తిరిగేయచ్చు సిఐడి కేసు నమోదు చేస్తే బెయిల్ సెవెంటీన్ఏ గురించి వాదించకూడదు సిబిఐ కేసులు నమోదు చేసి షీట్లు వేసి జైల్లో పెడితే బెయిల్ తెచ్చుకోవచ్చు ఇక్కడ సెవెంటీన్ఏ గురించి వీళ్ళు వాదించరు అక్కడ బెయిల్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పండి ఇద్దరు బాధ వదిలిపోద్దు మాకు ఇద్దరిని లోపలేసేమని చెప్పండి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారిని పాత అవినీతి కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేసేమని చెప్పండి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ప్రశాంతంగా ఉంటుందేమో అలాగే ఆరోగ్య సురక్ష విస్తరణ పో నీకు అదృష్టం లేదు మీట్ ద న్యూ జావా ఫార్టీ టూ ఎ న్యూ క్యాప్టివేటింగ్ కలర్స్ ట్యాప్ టు ఎక్స్ప్లోర్ ఇంక నీకు అదృష్టం లేదు అయిపోయింది ఫోన్లే మా వేలాది మంది వీక్షకుల కోసం సాక్షి పత్రిక చదువుదాం అనుకున్నా కానీ సాక్షికి అదృష్టం లేదు ఊరు వాడ మొత్తెక్కించే బెల్ట్ బాంబులు పల్లె పారుతున్న అక్రమ మద్యం టీ స్టాల్లు పాన్ షాపులు టిఫిన్ సెంటర్లు ఎక్కడంటే అక్కడే దొరుకుతున్న మద్యం కొన్ని ప్రాంతాల్లో వేలం వేస్తున్నవాయి కోవిడ్లో పుట్టగొడుగుల్లా బెల్ట్ షాపులు రూపం మార్చుకొని మొబైల్ తరహాలోకి రోజుకు పదిహేను కోట్ల అమ్మకాలు బెల్టుల్లోనే షాపుల దూరం మంచి బ్రాండ్లు దొరకవు అక్రమ అమ్మకాలకు ఇదే ప్రధాన కారణాలు ప్రభుత్వ షాపుల నుంచే బెల్టులకు సరఫరా ఆదాయం కోసం గేట్లు ఎత్తేసిన జగన్ సర్కారు కానీ సరిహద్దు గార గ్రామాల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్లో లేని బ్రాండ్లు దొరుకుతాయి ఇప్పుడు సరిహద్దు గ్రామాలు ఉన్నాయి కదా ఒడిశాకి సరిహద్దు గ్రామాలు ఏమో తెలంగాణకు సరిహద్దు గ్రామాలు ఏమో కర్ణాటక సరిహద్దు గ్రామాలు తమిళనాడు సరిహద్దు గ్రామాలు ఉంటాయి కదా ఆ ఆ సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం మంచి బ్రాండ్లు నాణ్యమైన మద్యం మాత్రం ఎక్కువ రేటుకి దొరుకుద్ది కొంటారు కూడా కొని దాంతోనే పార్టీ అవి చేసుకుంటారు కోర్స్ మన ప్రధాన పార్టీ అధికార పార్టీ నాయకులు కూడా ఇక రాష్ట్రంలో ఇతర గ్రామాల్లో కూడా దొరుకుద్ది మద్యం బెల్ట్ షాపులు అయితే ఉన్నాయి బెల్ట్ షాపులు లేవు అని చెప్పలేం కానీ బెల్ట్ షాపులు ఈ రాష్ట్రంలో భారీగానే ఉన్నాయి బెల్ట్ మద్యం విక్రయాలు ఇప్పుడు మొబైల్లోకి మారాయి మొబైల్ తరహాలోకి మారాయి చిన్న చిన్న కిరాణా షాపుల్లో టిఫిన్ సెంటర్లో దొరికేలా ఇదంతా విస్తరించింది కొన్ని ప్రాంతాల్లో బెల్ట్ షాపులకు బహిరంగ వేలం వేసే పద్ధతి నెలకొంది విజయనగరం జిల్లా మెంటాడు మండలం జక్కు గ్రామంలో ఇటీవల ఏడు లక్షలకు బెల్ట్ షాపును దక్కించుకున్నారు గజపతి నగరం మండలం పాతబాగ్గా మూడున్నర లక్షలు కెంగు గ్రామంలో నాలుగు లక్షలకు పాడుకున్నారంట బెల్ట్ షాపు నిర్వహించడానికి ఊర్లో బెల్ట్ షాపుల కోసం లక్షల లక్షలు పెట్టి పాటలు వేలం పాటలు పాడుకుంటున్నారు ఆ బెల్ట్ షాపుల్లో ఒక్కో బాటిల్ మీద ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఎక్కువ అమ్ముతారు అమ్మి అలా సొమ్ము అనమాట బిల్ట్ షాపులు లేవు బిల్ట్ షాపులు లేవు అని ప్రభుత్వం కాసేపు అయితే నారాయణ స్వామి గారు వస్తారు కాసేపు పదకొండు పన్నెండు అయితే నారాయణ స్వామి గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రజ్యోతిని తిడతారు బిల్ట్ షాపులు లేదు అది లేదు ఇది లేదు వాళ్ళ కమ్మ వాళ్ళ ఎల్లో రాతలు వాళ్ళ అబద్ధ ప్రాతలు ఒక్క బిల్ట్ షాపు ఉన్న చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము చంద్రబాబు ఉన్నప్పుడు ఊరువాడ బిల్ట్ షాపులు ఉండేవి అని రాస్తారు కానీ కళ్ళ ముందు బిల్ట్ షాపులు ఉన్నా తప్ప చెప్పరు అది అలవాటు అయిపోయింది ఈ రాష్ట్ర ప్రజలకు కూడా అలవాటు అయిపోయింది సాక్షాత్తు సీఎం గారే అంటారు సొంత పత్రిక సొంత ఛానల్ నాకు లేదు అని మరి సాక్షిలో ఈ భారతీయ ఇది ఎవరు సాక్షిదేంటి జగతి పబ్లికేషన్స్లో ఎవరు వాటాదారులో జగతి పబ్లికేషన్స్ ఎవరిదో సాక్షి చైర్మన్ ఎవరో బకాయి బారెడు ఉద్యోగులకు జగన్ సర్కారు ముప్పై ఒక్క వేల ఐదు వందల పంతొమ్మిది కోట్లు బాకీ పీఆర్సి కరువు బత్యాలు పద్దెనిమిది వేల కోట్లు రెండు కొత్త డిఏ బకాయి ఏడు వేల కోట్లు వైద్య బిల్లులు ఈఎల్ స్పెండింగ్ రెండు వేల ఎనిమిది వందలు కోట్లు సిపిఎస్ కాంట్రిబ్యూషన్ బాకీ మూడు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్లు ఏ నెల కానీ వేతన జీవుల జీతాలకే దిక్కు లేదు ఇన్ని వేల కోట్ల బకాయిలు జగన్ ఇచ్చానా సర్కారు తీరుపై ఉద్యోగుల్లో చర్చోపచర్చలు ఉద్యోగులు ఉద్యోగుల గురించి అసలు వార్తలు రాయడమే అనవసరం ఉద్యోగుల గురించి అసలు స్పేస్ క్రియేట్ చేసుకుని వార్తలు రాయడమే అనవసరం ఉద్యోగులు ఏమి తెలియ తక్కువలు కాదుగా వాళ్ళకి ఏమి తెలియదు అనుకోలేదుగా వాళ్ళ వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయిగా వాళ్ళకి పీఆర్సీ విషయంలో జరిగిన అన్యాయం డిఏ విషయంలో జరుగుతున్న మోసం సిపిఎస్ విషయంలో వచ్చిన వెన్నుపోటు అవన్నీ కూడా ఉద్యోగులకు తెలుసు నిజంగా వాళ్ళకి మైండ్ బాగా పనిచేస్తే ఆలోచన శక్తి బాగా పనిచేస్తే వాళ్ళు ఒక సరైన నిర్ణయం తీసుకుంటారు రాబోయే ఎన్నికల్లో సిగ్గు సిగ్గు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుకే మళ్ళీ ఎంవోయూ ఇన్ ఆర్బిట్ మాల్కు ముంబైలో మళ్ళీ ఒప్పందం పెట్టుబడులు వస్తున్నాయని చెప్పే తాపత్రయం నాడు ఆరు వందల కోట్లకు ప్రకటన నేడు తొమ్మిది వందల కోట్లను బిల్డప్ ఆల్రెడీ శంకుస్థాపన చేసిన దానికి మళ్ళీ ఎంఓయూ అంట దరిద్రానికే దరిద్రం అనర్హులు యాభై లక్షలు మరణాలు పునరుక్తులు జీరో డోర్ నెంబర్లపై లక్షల్లో వాటర్లు అనధికారికంగా మరో ఐదు లక్షల మంది ఉండే అవకాశం అనర్హుల విషయం తెలిసిన నింపాదిగా ఎన్నికల కమిషన్ పూర్తి ప్రక్షాళన సాధ్యం కాదని తేలికగా చెబుతున్న అధికారులు ఈ నెల ఇరవై ఏడున ముసాయిదా వాటర్ల జాబితా విడుదల ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న వాటర్ల జాబితాలో కనీసం యాభై ఐదు లక్షల మంది అనర్హులు వాటర్లుగా కొనసాగుతున్నారు అంటే సింపుల్గా దొంగ ఓట్లు యాభై లక్షలు ఉన్నాయి దొంగ ఓట్లు యాభై లక్షల మంది ఉన్నారు అంటే డూప్లికేట్లు జీరో డోర్ నెంబర్లు ఒకే వ్యక్తికి మూడు నాలుగు ఓట్లు ఉండడము అటువంటి వాళ్ళు యాభై లక్షల మంది ఉన్నారు ఆ యాభై లక్షల్లో మొత్తం అందరూ కూడా ఈ మధ్య చేర్చుకున్న వాళ్ళే వైసీపీ శ్రేయభిలోషలే వైసీపీ అంటే అభిమానం ఉన్నవాళ్ళే మా వాటర్లు వేరే ఉన్నారని అప్పట్లో అన్నారు కదా ఒక ఆయన ఆ వాటర్లు వీళ్ళే సో ఇవి ఆంధ్రజ్యోతిలో వార్తలు మళ్ళీ ఈనాడుకు వెళ్దాం ఈనాడులో లోపల పేజీల్లో ఏమున్నాయి చూద్దాం మరో వెయ్యి కోట్లు రుణం తీసుకున్న ప్రభుత్వం ఓకే పేదవాళ్ళ కోసం పేదవాళ్ళ కోసం రుణం తీసుకోవడ తప్పు కదా రాసేయడం స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ విచారణ వాయిదా హైకోర్టులో చంద్రబాబు బయల్ పిటిషను విచారణ వాయిదా పడింది తర్వాత రాని కుళాయికి ప్రారంభోత్సవం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంగళవారం జరిగిన రెండు ఘటనలు వైకాప ప్రభుత్వంలో చేపడుతున్న కార్యక్రమాలు తీరుకు నిదర్శన నిలిచాయి అమలాపురం ఎంపీ చింత అనురాధ నివాసం ఉండే మొగళ్లమూరులో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ ప్రారంభోత్సవానికి మంగళవారం రాత్రి మంత్రి విశ్వరూపు ఎంపీ అనురాధే వచ్చారు శిలాఫలకం ఆవిష్కరించి కులాయిని ప్రారంభించారు దాని నుంచి చుక్క నీరు కూడా రాలేదు దీంతో అధికారులపై ఆక్రమ ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఎంపీ అక్కడే ఉండి మరమ్మతులు చేయించి వెళ్ళారు నీళ్లు వస్తాయి లేదో చూసుకొని ప్రారంభించవచ్చుగా కక్కుర్తి కాకపోతే పైబునెట్ కేసులో శుక్రవారం వరకు ఉపశమనం కొనసాగింపు రైతుల పక్షాన్ని పోరాట ప్రణాళిక సిద్ధం చేయాలి సాగునీటి నిర్వహణలో ప్రభుత్వం విఫలమైంది నాలుగు లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ పరిస్థితుల్లో రైతుల పక్షాన్ని జనసేన నిలవాలి వారి తరపున పోరాడేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు నిన్న మంగళగిరి పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టారనమాట మార్గదర్శిపై మరో కదా జగన్ ప్రభుత్వం కుట్రలో భాగంగా ఇంకో కేసు మార్గదర్శిలో తన తండ్రి పెట్టిన ఐదు వేల పెట్టుబడికి రూ ముప్పై తొమ్మిది లక్షలు ముప్పై తొమ్మిది లక్షల డెబ్భై నాలుగు వేలు ముప్పై తొమ్మిది పాయింట్ డెబ్భై నాలుగు లక్షల డివిడెంట్ పొందిన యూరిరెడ్డి ఆ షేర్లు సంస్థకే విక్రయించిన పోయినం బలవంతంగా తీసుకున్నారంటూ ఏడేళ్ల తర్వాత తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు ఏపీసీఐడిఏ సూత్రధారి యాక్చువల్లీ వాళ్ళు పెట్టిన షేర్లకు ఆ అమౌంట్ ఎంత వాల్యూ ఉందో అంత వాల్యూ ఇచ్చేశారంట ఇచ్చేసినా సరే మళ్ళీ వా ఆయన ఏం చేశారంటే ఆ షేర్లు మళ్ళీ సంస్థకి అమ్మేసి డబ్బులు తీసుకున్నాడంట అయినా సరే నా చేత బలవంతంగా రాయించుకున్నారు అని చెప్పి సిఐడికి వెళ్ళాడు అంటే ఇదంతా సిఐడి సూత్రధారి సిఐడి ఒక స్క్రిప్ట్ ప్రకారం ఇదంతా నడిపిస్తోంది అని మార్గదర్శి వాళ్ళు ఖండించారు నిన్న వచ్చిన దాన్ని ఖండించారనమాట మాట మార్చి పచ్చాబద్ధాలు చెప్తున్నారు యూరిరెడ్డి ఫిర్యాదుతో ఈ నెల పదమూడున ఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలకు రెండు వేల పదిహేడులో ఆయన చేసిన ఫిర్యాదుల అంశాలకు మధ్య చాలా వైరుధ్యాలు ఉన్నాయి షేర్ల బదిలీకి సంబంధించిన ఫారంపై అనుకోకుండా సంతకం చేశానని ఆయన అప్పట్లో చెప్పారు గన్ పాయింట్లో బెదిరించడంతో ట్రాన్స్ఫర్ డీట్పై సంతకం చేయాల్సి వచ్చిందని ఇప్పుడు కొత్త పల్లవి ఎత్తుకున్నారు సో అదనమాట అంటే ఒకటి పదే పదే తప్పుడు ఆరోపణలు మార్గదర్శిపై బురచ్చల్లేందుకు యూరిరెడ్డి విన్యాసాలు విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మధ్యలోనే పరారంట సిఐడి కేసును కొట్టేయండి హైకోర్టులో మార్గదర్శి చైర్మన్ ఎండీ పిటిషన్లు విచారణ నేటికి వాయిదా నిన్న పిటిషన్ వేశారు క్వాష్ పిటిషన్ వేశారు ఈ రోజుకు విచారణ తర్వాత కోడికత్తి కేసు విచారణ ఎనిమిది వారాలు నిలుపుదల విశాఖలోని ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి కేసు విచారణను ఎనిమిది వారాలు నిలిపివేసింది హైకోర్టు ఎనిమిది వారాలు నిలిపేసింది లోతైన విచారణ జరపాలని కోరుతూ చేసిన వినతిని అప్పట్లో విజయవాడ ఎన్ఐఏ కోర్టు తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు విద్యుత్ ఛార్జీలపై జగన్ వంచన పూర్తిగా తగ్గిస్తానంటూ సీఎంగా ప్రమాణ స్వీకార వేదికపై హామీ అందుకు భిన్నంగా ఏటా వినియోగదారులపై పదివేల నాలుగు వందల మూడు కోట్ల భారం వాడిని విద్యుత్ కన్నా వివిధ పేర్లతో అదనపు బోధుడు బిల్లులు చెల్లించలేక తలది తలదిల్ తలదిల్లుతున్న ప్రజలు విద్యుత్ బిల్లుల గురించి కూడా నేను ప్రత్యేకంగా చెప్పక్కల మనం ఎప్పుడెప్పుడు ఎంతెంత బిల్లు కట్టామో మనకు తెలుసు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో ఎంత బిల్లు కట్టారు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో ఎంత బిల్లు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ఎంత బిల్లు ఈ నెల ఎంత బిల్లు కట్టారో చూసుకోండి చాలు మీకు ఎంత బిల్లు వచ్చిందో పక్క పక్కన పెట్టి చూసుకోండి చాలు ఆ దరిద్రము ఎంత పెంచారో ఎందుకు ఎంత పెంచారో అనేది ఆలోచించండి అర్థమైపోద్ది విద్యుత్ ఛార్జీల గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు రాయాల్సిన అవసరమే లేదు ప్రజలకు తెలుసు ఆ పెయిన్ అనుభవిస్తున్న వాళ్ళకు తెలుసు ధర్మవరంలో ఇరవై నాలుగు వేల ఓట్ల తొలగింపున కుట్ర గంప కొత్తగా ఫారం సెవెన్ దరఖాస్తులు అందించిన వైకాపా ప్రజాప్రతినిధి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఆరు ఓట్లు తొలగించాలంట ధర్మవరంలో అధికార దాహం అధికార మదం అధికార దుర్వినియోగం అధికార దర్పం టీడీ ప్రతిపక్షాల ఓట్లు తొలగించేసి మళ్ళీ గెలిచేయాలి అనే ఒక ఆకలి ఇలా తప్పుల మీద తప్పులు చేయిస్తుంది సరే ఇక చంద్రబాబు గారు ములాఖత్తులను రోజుకి రెండు ములాఖతులు ఉండేవి లీగల్ ములాఖలు రోజుకి రెండు ఉండేవి వాటిని తగ్గించారంట ఒకటే చేశారంట అందుకని నిన్న దానికి సంబంధించి ఒక ఇష్యూ జరిగింది చంద్రబాబు న్యాయ పోరాటానికి అడ్డంకులు లీగల్ ములాఖత్తులను కుదించిన జైలు శాఖ భద్రతా కారణాలతో నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి తాజా పరిస్థితిపై కుటుంబ సభ్యుల ఆందోళన ప్రభుత్వ కుట్ర అంటున్న తెదేపా నేతలు దానిలో ఇంక ప్రత్యేకమేముంది సో ఇవి మూడు పత్రికల్లో ఉన్న వార్తలు మరిన్ని కీలక అంశాలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ